ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకుంటున్నారని గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ముస్లింలపై చిన్నచూపు చూస్తున్నారని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లి ముస్లింల హక్కుల సాధన సమస్యల పరిష్కారానికై బస్సు యాత్ర కరపత్రాలను మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్ములపాటి రమేష్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ముస్లిం హక్కుల కోసం సమస్యల పరిష్కారానికి బస్సు యాత్ర మదనపల్లి టు వైజాగ్ ఈ రోజు ముస్లిం సోదరులు ప్రారంభిస్తున్నారు వారికి తెలుగుదేశం పార్టీ తరపున మా మద్దతు ప్రకటిస్తున్నాం వారి సమస్యల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తాను కాన్వే మైనారిటీ హక్కులను కాపాడాలి 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 అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ అనేసి ఒక విభాగము మదనపల్లి నుండి వైజాగ్ వరకు ముస్లిం యొక్క బాధలను గ్రహించి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ముస్లింలపైన చేస్తున్న అరాచకాలను గురించి అంతేకాకుండా ముస్లిం యొక్క సంక్షేమ పథకాల గురించి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనేసి ఆలోచించుకొని ఈ ముస్లిం ఫెడరేషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలనము చాలా శుభ సూచికము ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ముస్లింలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇంకా ప్రజాప్రతినిధులు అనేక ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మదనపల్లి నుంచి వైజాగ్ బస్సు యాత్ర చేయబోతున్నాము దీనిలో భాగంగా మదనపల్లిలోని మొదటి ప్రారంభ నుంచి కడప పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది మా ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ మన ఖాదర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో కడప పోస్టర్లు ఆవిష్కరణ జరిగింది ముస్లింల ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి రాజ్యాధికారం అభివృద్ధి ముస్లింల సమస్యలు గత రాజకీయ పార్టీలు ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో సబ్ ప్లాన్ చేస్తాం వర్పూర్ లాస్ను కాపాడుతాం అలాగే